ప్రభు సన్నిధి ప్రభు సన్నిధి ప్రభు సన్నిధి చేరగరారండి బలి పూజలో పాల్గొనరారండి ప్రభు సన్నిధి చేరగరారండి బలి పూజలో పాల్గొనరారండి కృతజ్ఞత హృదితో ప్రభుదరి చేరి కృతజ్ఞత హృదితో ప్రభుదరి చేరి ఘనస్థుతి యాగము అర్పించండి ఘనస్థుతి యాగం అర్పించండి ప్రభు సన్నిధి చేరగరారండి బలి పూజలో పాల్గొనరండి రారండి పొందండి పాడండి పొగడండి తారండి వేడండి ప్రభు దీవెన పొందండి పాడండి పాడండి ప్రభు మేలు పొగడండి ప్రభు సన్నిధి చేరగలారండి బలి పూజలో పాల్గొనరారండి ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు పునరుధానమైన వారములో ఈ శుక్రవార పరిషుద్ధ బలిని అర్పించడానికి మీ అందరిని ఎంతో ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈనాడు పరిషుద్ధ బలి పూజ పెట్టించిన వారు టుడేస్ మాస్ ఈస్ స్పాన్సర్డ్ బై అర్పు మేరీ అండ్ ఫ్యామిలీ వారి ఉద్దేశ లక్ష్యాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ బిజినెస్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ థ్యాంక్స్ గివింగ్ ఫార్ protecting my entire family keeping sound and safe for a good job for brother valankani david for a spiritual growth of husband arjun kumar and the children deepak and moksha and i should believe in jesus is the only true living god and there are no other god before him ప్రియపడలారా ఈ కుటుంబము ఈ నాలుగు ఉదశ లక్ష్యాల కోసము ఈనాడు పరిశుద్ధ బలుబుజను స్పాన్సర్ మీ అందరికీ పరిశుద్ధ బలిభోజను రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నారు అర్పుత మేరీ అండ్ ఫ్యామిలీని దేవుడు ఈ పరిశుద్ధ బలిభోజ ద్వారా గొప్పగా దీవించాలని ఆశీర్వదించాలని ఈ పరిశుద్ధ బలిభోజలో మనము వారి కోసం ప్రార్థన చేసుకుంటాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫ్డ్ బై గాదే ఇన్నారెడ్డి అండ్ లూసీ రాణి For the unity and divine love in the family of Gilbert Matthew and Santhya, Mass offered by family members. For God's mercy upon the departed soul of Boga Maria Karna Kumar, Mass offered by Boga Arukim and family. To get deliverance from bad dreams and bondages, and for the good health, God's protection, and salvation of the family, Mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajaya, Nagamani, and Sri Ramalu. Ma offered for the good health peace and strength to madanu inyasamma in her sufferings due to kidneys failure for the good health of vinod and Pavani and sudhagar and uh, and anchali and also for the good health of their family members for the spiritual growth of the family and god's grace and to lead a life in god's will Ma offered by sunkari maryamma rajesh Anuradha, షౌశీలియా అండ్ లాసియా మేరీ ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ సిహెచ్ రాధిక అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ మాస్ ఆఫర్డ్ బై నిర్మలా అండ్ ఫ్యామిలీ సిహెచ్ రాధిక విషు ఎవరివరి హ్యాపీ డే ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసము ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా దీవించాలని కోరుకుంటున్నాము ఆశిస్తూ ఉన్నాం ప్రియులారా ఈ పరిశుద్ధ బలిని మనము అర్పిస్తూ ఉన్నాము ఇక్కడ చదివినటువంటి ఈ అన్ని విన్నపాలను మనం ప్రభు సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం అలాగే విశ్వాసంతో ఈ భక్తితో ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న మీ అందరి విన్నపాలు మీ అందరి ప్రార్థనలు ఉద్దేశ లక్ష్యాలను కూడా మనస్సులో తలంచుకుంటూ భక్తితో ఈ బలిని అర్పించుకుందాం రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా మీ శరీర మనస్సు ఆత్మలను ఆ ప్రభు పాదాలచంద సమర్పించుకుంటూ ఆత్మదేవ భక్తిత్వ విశ్వాసముతో ఈ బలి అర్పణ చేయటానికి మాకు సహాయం చేయండి అని ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమె మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునగాక మీ ఆత్మతోనూ ఉహోదరి సహోదరులారా ఈనాడు పునరుద్ధానమైన యేసుక్రీస్తు మూడవసారి ఆ పోస్తులకి సంఘటనను మనం చదువుతూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం తిబేరియస్ సరస్వ తీరమున చేపలు పట్టడానికి బయలుదేరినటువంటి ఆ యేసుక్రీస్తు క్రస్సు మళ్ళా కలుసుకుని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఏమీ లేనటువంటి ఒట్టి చేతులతో ఉన్నటువంటి అప్పవస్తులకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి బిడ్డలారా రెండి భుజించు అని చెప్పి ప్రేమతో వారిని మళ్ళా తన దగ్గరికి ఆహ్వానిస్తున్నటువంటి ఒక తండ్రి ప్రేమను మనం చూస్తున్నాం ఒక రక్షకుని ఆహ్వానమును మనం చూస్తూ ఉన్నాం ఒక గురువు యొక్క బాధ్యతలను మనం చూస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఆ యేసుక్రీస్తు క్రీస్తు తన దగ్గరికి మనందరి ఆహ్వానిస్తూ ఉన్నాం రెండు చేతుల గుండె మీద పెట్టి ఆ క్రీస్తు యొక్క ఆహ్వానమును వినటానికి ఆయన మాట్లాడినప్పుడు ఆ స్వరమును తెలుసుకోవటానికి ఆయన ప్రసన్నతను పొందుకోవటానికి ఎస్ నా నేత్రములను తెరవండి నా మనస్సును వికాసము చేయండి మద్దుపారు నా చెవులను నువ్వు తెరవండి దేవా అని ప్రభు సన్నదిలో మన పాపములన్నీ ఒప్పుకుందాం ప్రభు ఎదుట ఒక మంచి ఉత్తమ మనస్తావ ప్రార్థన చేసుకుంటూ నిండు మనసుతో ఆయన కృప కరుణ కోసం ప్రార్థిద్దాం సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అతిగముగా ప్రేమించుచున్నాను మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహామనస్తావపడుతున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్త మనస్తావపడుతున్నాను స్వామి ఇక మీదట ఒక నాటికిని ఇటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి ఆమె సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరి పైదే చూపి తెలుసో తెలియక మనము చేసిన పాపములు దోషములను కరుణతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునోగాక ఆమె ఏలినవారా మాపై దయచూపండి చూపండి ఏలినవారా మాపై దయచూపండి మాపై యేసు క్రీస్తువా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి చూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి ప్రార్థించుదము సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర మీరు ఈ పాస్కా పవిత్ర పరమ రహస్యమును మానవ జాతి రక్షణకై ప్రసాదించి తిరిగి మేమిప్పుడు ఈ ఉత్సవములందు భక్తిపూర్వముగా ప్రదర్శించు విశ్వాసమును మా జీవితములందు ఆచరించు భాగ్యమును కూడా మాకు అనుగ్రహింపు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మొదటి పఠనము అపోసుల చర్యలు నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి వచనం వరకు పేతురు యోహాను జను జనులతో ఇంకనో మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతులు సదికేయులను వారిపైకి వచ్చిరి చనిపోయిన వారు మరల జీవంతో లేతురను సత్యమును నిదర్శనముగా ఏసు మృతులో నుండి లేచినని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చిరసాలయందు ఉంచిరి ఆయనను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి ఐదు వేలాను మరునాడు యూదుల నాయకులు పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు యర్షల్యంలో సమావేశమైరి ప్రధాన యాజకుడైన అన్న కైఫా యోహాను అలెగ్జాండరు ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి వారు ఈ ఇద్దరు అపోస్తులను వారి ఎదుట నిలువబెట్టి మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా పేతురు పవిత్రాత్మతో పూరితుడై ప్రజానాయకులారా పెద్దల్లారా ఈ కుంటివానికి జరిగిన మేలును కూర్చి అతడు ఎట్లు బాగు చేయబడనని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియుండెనని మీరును ఇజ్రాయేళ్ళ ప్రజలందరూ తెలుసుకొనవలెను ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి ఆయనను దేవుడు ఆయనను మృతులో నుండి లేపెను ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని తోసివేసిన రాయి ఈయనయే అది ఏ ఇంటికి మూలరాయి అయినది ఆయన ఎందు తప్ప వేరొకని ఎందు రక్షణ లభింపదు ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పరిశుద్ధ వచనాలు ఒకటి నుంచి పద్నాలుగు వరకు గాసల్ ఆఫ్ జాన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్సెస్ వన్ టు ఫోర్టీన్ పిమ్మట త్రిబేరియ సరస్వ తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చను అది ఎట్లయినా సీమోన పేతురు దిదీము అనబడు తోమ గలీలోని ఖానా నివాసియగు నథనీయులు జిబుదాయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒకచోట ఉండిరి సీమోన పేతురు వారితో నేను చేపలు పట్టబోచున్నాను అనే పలుక వారు మేమును మీ బండవచ్చుదము అనిరి వారు బయలుదేరి పడవనెక్కిరి కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలబడి ఉండటం ఉండను కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయి యేసు వారిని బిడ్డలారా మీ వద్ద తినేటకు ఏమైనా ఉన్నదా అని అడగగా లేదు అని వారు బయలుపలికిరి అప్పుడు ఆయన వారితో పడవక వైపున వలవేయుడు చేపలు దొరుకును అని చెప్పను వారు అట్లే వలవేసిరి చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయి అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో ఆయన ప్రభువే అనను ఆయన ప్రభువు అని వినినంత వెంటనే వస్త్రహీనుడయున్న సీమోను పైవస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి వారు తీరమునకు ఎక్కువగా దూరము లేరు రెండు వందల మూరల దూరమున మాత్రమే ఉండిరి వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అతడ బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపలను రొట్టెలను చూచిరి యేసు వారితో మీరు ఇప్పుడు పట్టిన చేపలను కొన్ని తీసుకుని రెండు అనను సీమోన పేతురు పడవనెక్కి నూట యాభై మూడు పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగను ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులులేదు వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచను ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యుల్లో ఎవడును మీరెవరు అని ఆయనను అడుగా సాహసింపలేదు యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టను అట్లే చేపలను కూడా వారికి పంచి ఇచ్చెను మృదులో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది మూడవ పర్యాయము ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము క్రీస్తువా

ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ని మనము చదువుతూ ఉన్నాం వింటూ ఉన్నాం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన ఆ సంఘటన ఏమిటంటే పునరుద్ధానుని యేసుక్రీస్తు మూడో పర్యాయము అపోస్తులకి తిబేరియస్ సరస్వతీరమున తీరమున ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ప్రిబట్లారా ఇజ్రాయెల్ దేశంలో నాలుగు ముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి ఆర్ ఫోర్ మెయిన్ సిటీస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ అందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక పట్టణం అనమాట అన్ ఇంపార్టెంట్ టౌన్ ఈజ్ థిబేరియస్ కొంతమంది దాన్ని తెబేరియస్ అంటారు కొంతమంది టైబేరియస్ అంటారు రెండు పేర్లు పిలువబడుతూ ఉన్నాయి కానీ సిటీ మాత్రం ఒకటి ఈ సిటీకి ఎందుకు తెబేరియస్ లేదా తైబేరియస్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే ప్రిబిళ్ళారా హెరో ఈ సిటీని నిర్మించాడు ఆయన సిటీని నిర్మాణం పూర్తి చేసి ఆ కాలంలో రోమా చక్రవర్తి అయినటువంటి తిబేరియస్ నామకరణ ప్రకారము ఈ సిటీకి ఆ రోమా చక్రవర్తి పేరు పెట్టాడు అందుకే ఆ సిటీకి తిబేరియస్ అనే పేరు రావటానికి కారణము ఇదే రోమా ఎంపరర్ పేరు తిబేరియస్ అందుకే సిటీ తిబేరియస్ అని పిలువబడుతుంది ద సీ ఆఫ్ గాలిలీ అనగా గాలిలీ సరస్సు ఈ త్రిబేరియస్ సమీపమున ఉన్నందువలన ఆ సముద్రానికి లేదా ఆ స్థలానికి త్రిబేరియస్ సరస్సు అని పేరు కూడా వచ్చింది ఇప్పుడు చూడండి మనకి మన ద సీ హాస్ డిఫరెంట్ నెయిన్ ఇండోనేషియా అంటారు బే ఆఫ్ బెంగాల్ అంటారు అంటే ఆ స్థలానికి తగినట్టు ఆ సరస్సుకు లేదా ఆ సముద్రానికి పేరు వస్తూ ఉంది అనమాట అందుకే ద ద సీ ఆఫ్ గాలలీ దాన్ని ఈ తిబేరియస్ సరస్సు దగ్గర ఉన్నందువలన దానికి ఈ తిబేరియస్ సరస్సు తీరము అని పేరు పిలుస్తూ పడు ఉంటుంది ప్రస్తుత గ్రంథములో ఇది ఒక హిస్టరీ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా మీకు దాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను దేవుని కృప వలన రెండు సార్లు పరిపడారా ఈ తెబేరియస్ తరస్ తీరమున నేను వెళ్ళాను ఇది నేను ఇప్పుడు నీతో వాక్యం బోధిస్తూ ఉండగా నా మనసు నేను బోటులో ఆ గలీ సరస్సులో ప్రయాణం చేసినటువంటి ఆ మధురమైన అనుభూతి నాకు గుర్తుకు వస్తుంది ఈ తిబేరియ సరస్ తిరమున నేను నడిచాను చాలా మంచిగా అనిపిస్తుంది మీతో ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి విడలారు ఎందుకంటే ఇవి ఎన్ని కథలు కాదండి చరిత్ర సంఘటన కథ కాదు ఇట్ ఈస్ అ రియల్ ఇన్సిడెంట్ ఇన్ ద హిస్టరీ అన్నమాట మాట ఇక్కడ సంఘటన ఏంటంటే యోగానుచుకోర్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనము రెండో వచనం చదివితే అక్కడ ఏడుగురు అపోస్తులు కలిసి కూర్చున్నారు వారికి నాయకుడు మన హీరో అయినటువంటి పేతృగారు గారు ఈ ఏడుగురు అపోస్తులు అక్కడ కలిసి కూర్చుండగా గమనించండి పేత్రు ఒక మాట్లాడినాడు ఏమని నేను చేపలు పట్టబోతున్నాను ఆయన ఆ మాట అనగానే వెంటనే మేము కూడా మీతో వచ్చేస్తున్నా వి ఆర్ కమింగ్ విత్ యూ వెన్ పీటర్స్ సైడ్ ఐ ఆమ్ గోయింగ్ ఫిషింగ్ ఇక్కడ పరి ఒక గమనించండి పేతృ ఈ పన్నెండు మందికి నాయకుడుగా ఉన్నాడు లీడర్ చెప్పిన మాటకి ఒక ప్రభావం ఉంటుంది నాయకులు చెప్పే మాటకి ప్రభావం ఉంటుంది అందువలన లీడర్స్గా ఉన్నవారు ప్రజలకి నాయకులుగా ఉన్నవారు సంఘానికి నాయకులుగా ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి మనము ఉండాలి అన్నమాట ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి ఫ్రమ్ గ్రేటర్ ద హైట్ దట్ యూ ఫావ్ గ్రేటర్ ఈజ్ ద డ్యామేజ్ ద ఇంజురీ అంటారు అంటే నువ్వు ఎంత ఎత్తు నుంచి పడతావో అంతగా నీకు ఎక్కువ గాయం కలుగుతూ ఉంది అనే మాట మీకు అర్థమవుతుందండి అంటే లీడర్స్ సంఖ పెద్దలు దేవునిచ్చే పిలువడినటువంటి వారు మామూలు మనుషులు కాదు వాళ్ళ మాటలు ప్రజలు వింటారు వారి మాటలు ప్రజలు సీరియస్గా తీసుకుంటారనే మాట ఇక్కడ జరిగిన సంఘటన అదే పేదలు చెప్పాడు నేను చేపలు పట్టబోతున్నాను అక్కడ ఏడుగురు కూర్చున్నారు వీళ్ళందరూ కలిసి మేము మేము కూడా వచ్చేస్తాం అని చెప్పి అందరు వెళ్ళిపోతూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారో దేనికోసం వెళ్తూ ఉన్నారో ఇది తగిన పనియా కాదా అనేటువంటి ఒక ఆలోచన ప్రివిలారా వీరికి ఎవరికి కలగలేదు అది ఎందుకు కలగలేదు అంటే ఇంకా ముందున్న వచనాలలో మనము ఈ సంఘటన చాలా చక్కగా చదువు పోతున్నాం అక్కడ ప్రియుళ్ళారా వీరు సీమోన్ పేత్రులతో కలిసి చేపలు పట్టడానికి వారు అందరు వెళ్ళారు కానీ అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడవచనం వారు బయలుదేరి పడవెనెక్కిరి కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం దే వర్క్ టు హోల్ నైట్ బట్ దే గోట్ జస్ట్ నథింగ్ ఒక చిన్న ప్రశ్న పేత్రుగారి వృత్తి ఏంటమ్మా పేత్రు గారి వృత్తి చేపలు పట్టటమే హీస్ ఎ ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్ ఆయనకు తెలుసు చేపలు ఎక్కడ ఉంటాయి ఎప్పుడు అవి కనిపిస్తాయి ఎలా వల వేస్తే చేపల్ని పట్టవచ్చు ఇవి అన్ని పేత్రకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన వృత్తి చేపలు పట్టటమే అటువంటి ఒక మనిషి వెళ్ళి రాత్రి అంతా శ్రమించి కష్టపడిన వాకిం ఉంది ఒక్క ముక్క కూడా దొరకలేదు అంటే తింటానికి ఒక్క మెతుకు దొరకలేదు అని అర్థం ప్రియ బిడ్డలారా వారికి ఏది దొరక్కలేదు అనేటువంటి ఈ సంఘటన ఏదో ఒక యాక్సిడెంట్గా జరిగేది కాదు అది చేపలా పట్టే కాలం కాదు అని కాదు దాని వెనక ఒక ముఖ్యమైనటువంటి ఒక యథార్థమును ఒక వాస్తవమును యేసుక్రీస్తు మనకు నేర్పిస్తూ ఉన్నాడు జీసస్ ఇస్ టీచింగ్ అన్ ఇంపార్టెంట్ లెసన్ బిహైండ్ దిస్ ఇన్సిడెంట్ దట్ దే వర్క్ ట్ హోల్ నైట్ అండ్ దే గాట్ జస్ట్ నథింగ్ ఇట్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ ఇట్ ఇస్ నాట్ అ బై ఛాన్స్ ఇట్ ఇస్ నాట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఫర్ పీటర్ వాస్ ఎ ఫిషర్ మ్యాన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ ఇది తెలుసుకోవాలంటే మీ శ్రద్ధ నేను లూకాస్ వార్త ఐదవ అధ్యాయములోనికి నేను ఆహ్వానిస్తున్నమాటలారా ఈ లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో ఏముంది అంటే యేసుక్రీస్తు ఈ పన్నెండు మంది అపోస్తులని మొట్టమొదటిగా శిష్యులుగా పిలుస్తున్నటువంటి సంఘటన ఈ లోకాసు వార్త ఐదవ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నామన్నమాట ఎందుకంటే ఏసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు వారు ఏం చేసేవాళ్ళు వారు ఏ పనిలో మున్ మునిగి ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారిని పిలిచారు అని అడిగితే యోహ ఇలుకాసు వార్త నాలుగవ ఐదవ అధ్యాయము నాలుగు ఐదు రెండు వచ్చిన చదువుతాం ఉపదేశించటం ముగించిన పిదప ఏసు సిమోనుతో మీరు పడవను ఇంకను లోతుకును తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనిను అందుకు సిమోను పే సిమోను మేము రాత్రి అంతయు శ్రమించితిమి కానీ ఫలితము లేదు ఆయనను మీ మాట మీద వలలను వేసేదము అని ఇచ్చెను వల వేయగానే వల చినుగనన్ని చేపలు పడెను ప్రియవాళ్ళరా ఒక విషయం గమనించండి సీమోను పేత్రు చేపలు పట్టడానికి ఆయన రాత్రి అంతా శ్రమించాడు ఆయన ప్రభుత్వం అంటున్నాడు స్వామి మేము రాత్రి అంతయూ శ్రమించు తిమి కానీ ఫలితము లేదు ఫలితము లేదు ఏమి దొరకలేదు తిబేరియ సరస్సు తీరములో కూడా వారి ఏడుగురు వెళ్ళి రాత్రి అంతా శ్రమించారు రాత్రి అంతా కష్టపడ్డారు కానీ ఫలితము లేదు ఒక్క చేప మొక్క కూడా దొరకలేదు ఇది రెండు ఒకసారి పోలిచి చూడండి లూక ఐదు నాలుగవచనం అలాగే యోహాను ఇరవై ఒకటవ అధ్యాయంలో త్రిపుళార ఏడవచనం

వారి చేపలు నిండా వారి వల నిండా చేపలు దొరికాయి ఎలా అంటే ఆ వల పగిలిపోతుందేమో అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అది చినిగిపోతుందేమో అనే పరిస్థితి వచ్చింది అట్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ వెన్ సైమన్ పీటర్ లోవర్డ్ హిస్ నెట్ there was అ బిగ్ అండ్ గ్రేట్ క్యాచ్ ఆఫ్ ఫెష్ that

నూట యాభై ఏడు నూట యాభై మూడు వన్ ఫిఫ్టీ త్రీ పెద్ద పెద్ద చేపలు పడ్డాయంట పెద్ద పెద్ద చెప్పులు పడ్డాయంట రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా యేసు క్రీస్తు వీరిని పిలిచినప్పుడు ఏమన్నాడంటే నేను మిమ్మల్ని చేపల్ని పట్టేవారిలాగా కాదు మిమ్మల్ని మనుషుల్ని పట్టే వాళ్ళుగా చేస్తా ఐ విల్ మేక్ యూ ఫిష్ ఫర్ పీపుల్ మనుషుల్ని పట్టేవారుగా చేస్తా అప్పుడు వీళ్ళు ఏం చేశారండి ఎంత చక్కగా బైబిల్లో ఉందంటే సీమోన పేత్రు తన అనుచరులు వల వదిలిపెట్టి ఏ శ్రీకృష్ణను వెంపడించారు అంటే ఏ జీవిత వృత్తి చేసుకుంటూ వారు బ్రతకారో ఆ వృత్తిని వదిలిపెట్టి ఏ శ్రీకృష్ణని వెంపడించారు ద లవ్ ద ప్రొఫెషన్

వలను ఇంకా వాళ్ళ తండ్రిని కూడా అక్కడ వదిలిపెట్టి వెంపడించారంట అంటే సమస్తమును వదిలిపెట్టి వెంపడించారు ద సన్స్ ఆఫ్ జబది ద బోట్ ద లవ్ ద నెట్ ద లెవ్ ద వర్కర్స్ అండ్ ఇంట్రెస్టింగ్లీ ద లెఫ్ట్ ఈవెన్ దర్ ఫాదర్ ఇన్ ద బాట్ లెఫ్ట్ హిమ్ అండ్ ఫాలోడ్ జీసస్ జీవిత వృత్తి వదిలిపెట్టి ఏశు క్రీస్తుని అనుసరించారు ఇక మీదట ఈ చేపలు పట్టే వృత్తి మాకు వద్దు మీరు చేపలు పట్టవద్దు కొత్త బాధ్యత ఇస్తున్నా కొత్త రెస్పాన్సిబుల్టీ ఇస్తున్నా అని చెప్పి యేసు క్రీస్తు వారిని పిలిచారు ప్రి అప్పటి నుంచి శిష్యులు ఎవరు కూడా చేపలు బట్టి వాళ్ళ జీవితాన్ని గడిపి గడపలేదు చేపలుబట్టే వృత్తి వారు చేయలేదు వారు యేసు కృష్ణను వెంపడిస్తూ ఆయన పరిచర్యలో ఆయన సువార్తలో ఆయన దేవరాజ్య ప్రబోధనలో వారు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు వారు కొత్త బాధ్యత చేపట్టి ఏశు కృష్ణను వెంపడిస్తూ చాలా చక్కగా మూడు సంవత్సరాలు ఏసుకృష్ణకు తోడుగా ఉన్నారు కానీ ఎప్పుడు వదిలిపెట్టే పనికి వారు వెళ్ళిపోలేదు దె నెవర్ వెన్ బ్యాక్ టు ది ఓల్డ్ ప్రొఫెషన్ కానీ ఈరోజు పట్నములో ప్రిబలారా ఏం జరుగుతూ ఉంది ఏ శుకృష్ణ అయితే వాళ్ళని చేపలు పట్టవద్దు మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా చేస్తాను ఈ పని మళ్ళా చేయవద్దు అని పిలిచాడు ప్రిబులారా ఆ మనుషులు ఆ కొత్త బాధ్యత వదిలిపెట్టి ఏశక్రీస్సు మాట వదిలిపెట్టి వారు కొత్త బాధ్యతలో దేవుని యొక్క పరిచర్యలో సేవలు ఉన్నారనేటువంటి ఆ రహస్యము మర్చిపోయి వారి బుద్ధి ఆ ఎనకట్టి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంది ఏ చేపనైతే పట్టవద్దు అని యేశు అన్నాడో ఆ మాట విని ఏ వల అయితే వాళ్ళు వదిలిపెట్టారో ఏ పడవైతే వదిలిపెట్టారో ఏ వృత్తి వదిలిపెట్టారో ఆ పనికి వాళ్ళు ఏడుగురు కలిసి మళ్ళా వెళ్తూ ఉన్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదర మళ్ళా వెళ్ళినప్పుడు గమనించండి వాకిం బలుగుతుంది రాత్రి అంత వారు శ్రమించిరి కానీ వారికి ఏది దొరకలేదు దే వక్ట్ హోల్ నైట్ దే లెఫ్ట్ అ ప్రొఫెషన్ అండ్ ఫాలోడ్ జీసస్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ దే వెన్ విత్ జీసస్ దెన్ దే అగైన్ లెఫ్ట్ జీసస్ అండ్ గోయింగ్ బ్యాక్ ఫార్ ఫిషింగ్ ప్రియ సహోదరి అంశం ఒకటి ఉంటుంది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్క పని ఒక్కొక్క కర్తవ్యమును ఏ ఫిలిప్పును ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే ఇరవై పవర్త గ్రంథంలో ప్ర చక్కగా పదకొండు ఇరవై తొమ్మిది వాక్యం పలుకుతూ ఉంటుంది నీ కోసము ఒక బంగార భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటనీ నీ వినాశనం కోసం కాదు నీ క్షేమం కొరకే నేను ఏర్పరచిన పతకములు ప్రణాళికలు నాకు మాత్రమే తెలియను ఓన్లీ ఐ నో ద ప్లాన్స్ ఐ హావ్ మేడ్ ఫర్ యూ

పుట్టగ మునప్పే జాతుల ప్రవర్తగా నిన్ను నియమించుని అని ప్రభులకతో ఉన్నాడు బిఫోర్ యువర్ ఫార్మ్డ్ ఇన్ ద మదర్స్ హోమ్ ఐ హైవ్ న్యూ యూ అండ్ బిఫోర్ యువర్ బోర్డ్ ఐ హన్స్రేటెడ్ యూ అండ్ అ ప్రాఫిట్ ఆఫ్ ద నేషన్స్ ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్ను కనిపె నిన్ను కనిపించిన మీ తల్లికి నిన్ను పోషించి పెద్ద చేసిన మీ తండ్రికి నిన్ను గురించి ఒక ప్రణాళిక లేదా ముత్తంగిలో నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు వరిపెడారా జరిగిన ఒక సంఘటన ఐ షేర్ ఇట్ విత్ యూ వన్ ఇన్సిడెంట్ ఇన్ దట్ హ్యాపెన్ వైల్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ డివైన్ వర్డ్స్ అండ్ ముత్తంగి అదేంటంటే ఒక హైందవుడుగా ఉన్న ఒక అబ్బాయి అంటే అన్యుడు ముత్తంగిలో బోధిస్తున్న వాక్యాన్ని విని ఈ వాక్యం చాలా బాగుంది ఈ ఫాదర్ బాగా చెప్తున్నాడు అని చెప్పి ముత్తంగి వచ్చాడు అలా అలా ప్రతి ఆదివారం ముత్తంగి రావటం వాడికి అలవాటైంది అలా మొత్తంగిలో వాలంటీర్గా సేవ చేయాలని నా పర్మిషన్ తీసుకుని వాలంటీర్ టీములో జాయిన్ అయ్యాడు

వాడు ఒక హైందవ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని కూడా జ్ఞానస్థానం ఇప్పించి క్రైస్తవురాలుగా చేసి వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది హి గోట్ మ్యారెడ్ టు ఎ హిందూ గర్ల్ అండ్ దెన్ లేటర్ ఆల్సో గోట్ కన్వర్టెడ్ టు క్యాథలిసిజం ఇద్దరు దేవిని బిడ్డలుగా మారారు ఇయర్ తర్వాత ఆమె గర్భవతి అయింది షీ వాస్ కన్సీవ్డ్ కడుపులో ఒక బిడ్డ పడగానే ఈ అబ్బాయి వంట నా దగ్గరికి వచ్చాడు హీ ఇమ్మీడియట్లీ కేమ్ టు మీ ఫాదర్ బెనీ ప్లీజ్ ప్రే దట్ ఐ మస్ట్ గెట్ ఎ బేబీ బాయ్ హీ సెట్ ఒక కొడుకు కావాలి నాకోసం ప్రార్థన చేయండి స్వామి అని అబ్బాయి వచ్చి అడిగాడు నాకు నవ్వు వచ్చింది ఏంట్రా ఎందుకు కొడుకు కావాలని ప్రే చేస్తున్నావు దేవుడు ఒక అమ్మాయి ఇస్తుంది ఏం చేస్తావు అని అడిగాను వై యూ ఫ్రేదర్ యూ వాంట్ ఎ బేబీ బాయ్ సపోజ్ గాడ్ గివ్స్ యు ఎ గర్ల్ వాట్ విడ్ యూ డూ ఏమి ఇచ్చినా ఓకే స్వామి కానీ నా కోరిక ఏంటంటే నాకు ఒక అబ్బాయి కావాలి స్వామి అన్నాడు వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఐ ఎక్సెప్ట్ నో ప్రాబ్లమ్ బట్ మై డిజైర్ ఈస్ ఐ వాంట్ ఎ బాయ్ అప్పుడు అనుకున్న వీడికి ఏదో వీడి మనసులో ఉంది లేకుంటే మళ్ళా మళ్ళా మాకు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి ఎందుకు అనుకుంటాడు అన్న మనసులో పడ్డది ఐ వై ఆర్ యు ఆస్కింగ్ అగైన్ అగైన్ ఫర్ ఎ బాయ్ నాట్ ఎ గర్ల్ దెన్ హీ సెడ్ దట్ ఈ సెంటెన్స్ విచ్ ఐ కెనాట్ ఫొగెట్ ఆ ఏమన్నాడంటే ఫాదర్ గారండి నాకు ఒక అబ్బాయి కావాలని నేను ఎందుకు కోరుకున్నానంటే నాకు దేవుడు ఒక అబ్బాయిని ఇస్తే నేను వారిని పోషించి పెద్ద చేసి మంచిగా చదివించి బెన్నిఫాదర్ లాగా వాక్యం బోధించే ఒక్క సేవకుడుగా నా అబ్బాయిని తయారు చేస్తాను సామి నా అబ్బాయి నీలాగా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పటం నేను చూడాలి సామి ఇది నా కోరిక నా తపన అన్నాడు ఇవ్ గాడ్ గివ్స్ మీ ఎస్ బాయ్ ఐ విల్ బ్రింగ్ హిమ్ అప్ ఎడ్యుకేట్ హిమ్

ఒక అబ్బాయి అసలు కొడుకే బుట్టలేదు కూతురు బుట్టలేదు కేవలము ఆమె మొదటి నెల గర్భవతి అయి ఉంది భార్య అంతే ఒక సామధి ఉంది తెలుగులండి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారు వెళ్ళారా అసలు బాబు బుట్టలేదు బాబు ఆ పాప ఏం తెలవదు పుట్టక ముందే కడుపులో బిడ్డ ఉన్నప్పుడే కోరుకుంటున్నాడు డిజైర్ కళ వాడ మనసులో ఉంటుంది పెంచుకుంటున్నాడు ఒక కళ మనసులో అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి ఫాదర్ అవ్వాలి వాకింగ్ బోధించాలి అనేక మందిని దగ్గర నడిపించాలి బెన్ని తయారు చేయాలి ఐ అ బాయ్ ఐ అ బాయ్ హీ డ్ డూ గా సర్వీస్ హీ షుడ్ ప్రీచ్ గాడ్స్ వర్డ్ అండ్ టు లీడ్ మెనీ పీపుల్ టు దాడ్ ఒక మనిషిగా ఉండి రక్త మాంసముతో కూడిన మానవ మాతృగా ఉన్న ఒక తండ్రికే తన కుమారుని పక్షమున ఎంత మంచి కళ ప్రపంచ వెలుగు చూడలేదు ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ దానికి ముందే ఉన్నతమైనటువంటి కళలు కంటున్నాడు శ్రేష్టమైనటువంటి ఆలోచన కలుగుతూ కలిగి ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సేవకుల ప్రార్థన అడుగుతూ ఉన్నాడు ఈవెన్ బిఫోర్ ద బాయ్ ఆర్ అ గర్ల్ వర్ ఎవర్ ఇట్ మే బి సీస్ ద వర్ల్డ్ ద ఫాదర్ ఇస్ విత్ అ బిగ్ డ్రీమ్ అండ్ ప్రేస్ ఫర్ ఇట్ అండ్ ఆస్కింగ్ మీ టు ప్రే ఫర్ హిమ్ కెన్ ఇమాజిన్ నీ దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక లేదా పరలోకమందుని నా తండ్రి అని దేవుని తండ్రి అని పిలుస్తారే ప్రభు అని పిలుస్తావే వాక్యాన్ని చదువుతావే గుడికి వెళ్తారు అన్ని చేస్తూ ఉండాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఎరమ్య ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట ఇదే నిన్ను గురించి ఒక ప్రణాళిక నీ దేవునికి ఉంది నిన్ను గురించి ఒక పిలుపు ఆయనకి ఉంటుంది ప్రియులారా దేవుని ప్రణాళిక ఏమిటో అని తెలుసుకొని ఆయన ప్రణాళికలో ముందుకు నడవటమే జీవిత లక్ష్య సాక్షాత్కారము ఎందుకంటే నీకు ప్రాణమిచ్చిన వాడు ఆయనే నిన్ను పిలిచిన వాడు ఆయనే నిన్ను బ్రతికిచ్చిన వాడు ఆయనే నిన్ను నడిపించిన వాడు ఆయనే ఇట్ ఈస్ హీ హూ గేవ్ యూ బర్త్ ఇట్ ఈస్ హీ హూ హూ గేవ్ యూ లైఫ్ అండ్ బ్రత్ ఇన్ టు యువర్ లైఫ్ హీ హాస్ అ ప్లాన్ ఫర్ యూ అండ్ హీ హాస్ అ ఫ్యూచర్ ఫర్ యూ ప్రియ సహోదరి ప్రియ సహోదరా దేవుని ప్రణాళిక ఏమిటో అది కనుక్కొని అది తెలుసుకొని దానికి అనుకూలంగా నీ ముందుకు వెళ్తే మాత్రమే నీ జీవితము ధన్యమవుతూ ఉంటుంది నీ జీవితము దీవించబడుతూ ఉంటుంది ఆశీర్వదించబడుతూ ఉంది నీవు ఎదుగుతావు నీవు ఫలముతో మూడు కాయలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నువ్వు ఫలిస్తావు మరియ ఫ్రెండ్స్ Only when you walk according to the commandments of God, only when you walk according to the plan of God, you will become a blessing. You will be successful, you will grow and you will bear fruit. నికిస్టము చినటిలగాదు ఈ లోకములో చాలా ఉనాయంది నిమనసును ఆకిష్రంచిటానకి. డబ్బుంది పేరుంది ప్రతిష్టలు ఉన్నాయి ఉద్యోగం ఉంటుంది ఇల్లుంది బంగ్లా ఉంటుంది కార్లు ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి ప్రియులారా వివాహ జీవితం ఉంటుంది అన్ని ప్రపంచములు ఉన్నాయి కానీ ప్రియులారా పౌలు గారు చెప్పినట్లుగా ఎవ్రీథింగ్ ఈస్ పర్మిసిబుల్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ అన్ని బాగున్నాయి కానీ అన్ని నాకు మంచిది కాదు పౌలు గారి మాట ఇల్లు కట్టుకోవటం తప్పు కాదండి పెళ్లి చేయటం తప్పు కాదండి కారు కొనుకోవటం తప్పు కాదండి మరి యో ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్ని మంచిదే కానీ అన్ని నిన్ను బలపరచేది కాదు అన్ని మంచిదే అన్ని నిన్ను ఎదుగుదలకి నడిపించేది కాదు అన్ని మంచిదే కానీ అన్ని నిన్ను దీవెనలకి ఆశీర్వాదాలకి సమృద్ధికి ఎదుగుదలకి నడిపించేది కాదు అందువలన నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపు నీకుందా లేదా నిన్ను గురించి దేవుని ప్రణాళిక ఏమిటి వాట్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ అని ఆయన చిత్తం కనుక్కోకుండా ఇష్టం వచ్చినట్లు బతకాలి తినాలి ఎదగాలి జీవించాలి అని కోరుకుంటే ప్రియులారా అది పేతృ చేసినట్లు ఒకవేళ అయిపోవచ్చు పేస్తూ యేసుక్రీస్తు పిలిచాడు నువ్వు చేపలు పట్టవద్దు నిన్ను మనుషులు పట్టేవారుగా చేస్తాను ఈ వృత్తి వదిలిపెట్టు నేను నీకు నూతన వృత్తి ఇస్తాను నూతన పని ఇస్తానని చెప్పి దేవుని సేవకి ఏసుకృషి పేత్తుని పిలిస్తే ఏం చేస్తున్నాడు ఏసుకృషి చనిపోయిన తర్వాత నేను పట్టబోతున్నాను వదిలిపెట్టే వృత్తిని మళ్ళా చేయాలని కోరిక వదిలిపెట్టే పనిని మళ్ళా చేయాలని ఆశ యేసు క్రీస్తు పలికిన మాటని ఆయన మర్చిపోయి విరుద్ధమైనటువంటి లోకము వైపు పేతురు బయలుదేరుతూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు ఫలితం ఏంటండి రాత్రి అంత శ్రమించాడు కానీ ఒక్క చేప ముక్క దొరకలేదు వాళ్ళ శ్రమ అంత విఫలమైపోయాయి దే హోల్ నైట్ అండ్ జస్ట్ గోట్ నథింగ్ ప్రియ సహోదరి సహోదరారా నాకు దేవుని సేవలో ఉన్నటువంటి కొంతమంది బిడ్డలను తెలుసు ఫాదర్స్ని తెలుసు సిస్టర్స్ తెలుసు లేపీ తెలుసు దేవుని పిలుపునందుకుని దేవునికి ఏ చెప్పుకుంటూ ఆయన సేవ కోసం వచ్చి తర్వాత సేవ వదిలిపెట్టి ప్రపంచానికి వెళ్ళిపోయే వాళ్ళ కథలు నాకు తెలుసు అందుకే వారి కథలు వారి సంఘటనలు ఇప్పుడు చెప్పదలచుకోట్లా దేనికోసం వాళ్ళు వెళ్ళిపోయారు దేనికోసం బయలుదేరియారు వెళ్ళిన తర్వాత ఎంతగా శ్రమించినా కష్టపడినా ఫలితం లేకుండా జీవితములు ఎదుగుదల లేకుండా అభివృద్ధి లేకుండా యాక్సిడెంట్కి గురి అయి అప్పుల సమస్యలకు అయి పాపబంతకాలకు గురి అయి

పిల్లలు లేరు ఇప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదారా ఈ వాక్యం మీరు వింటూ ఉండగా నిన్ను గురించి దేవుని ప్రణాళిక ఏమిటి అని తెలుసుకో దేవుని చిత్తమేంటో కనుక్కో నీ ఇష్ట ప్రకారం కాదు నీ తలంపు ప్రకారం కాదు నీ ఆసక్తుల ప్రకారం కాదు దేవుడు నీకోసం రాసినటువంటి నీకోసం ఏర్పాటు చేసిన ప్రణాళికలలో నీవు ముందుకు వెళ్తే నీవు చేపట్టినటువంటి పనులను ఆయన విజయవంతంగా మారుస్తాడు నీకు క్షేమం కలుగును నీకు అభివృద్ధి కలుగును నువ్వు ఎవరి ముందు తలదించకుండా తల ఎత్తి గౌరవముతో నడిచే బిడ్డలుగా నిన్ను చేస్తాడు ఆయన ఇంతకు చెప్పినట్లుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా నిన్ను ఫలింప చేస్తారు నీ దేవుడు అది లేదనుకోండి ప్రిబల్లారా పొరపాటు చేసి జీవితాన్ని నాశనం చేయవద్దు అలా వెళ్ళిపోయే పేత్రుని ఆ ఏడుగుర పోస్తులని ఏసుకృసు వదిలిపెట్టలేదు మనుషులుగా మానవులుగా వేరే వేరే తలంపులు వేరే వేరే ఆలోచనలు కలిగిన ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ జీసస్ ప్లాన్ బట్ యువర్ ఫ్రెండ్స్ జీసస్ హస్ నాట్ లెఫ్ట్ ద కోల్డ్ అగైన్ అండ్ ఆస్క్ బిడలారా మీకేమైనా దొరికినదా హవ్ యు గోట్ సంథింగ్ ఎక్కడ ఈ తెబేరియస్ సరస్సు తీరమున ఏసుకృష్ణ నిలబడి అక్కడ చేపలు పట్టి పట్టి ఏమి దొరకక సున్న విఫలమైనటువంటి నిరాశ కలిగిన అప్పసులతో ఏసుకృష్ణ కేకలు అడుగుతూ ఉన్నాడు బిడలారా మీకేమైనా దొరికిందా తింటానికి ఏమైనా ఉన్నదా ఏమంటున్నారు రాత్రి అంతా శ్రమించాం ఏమి దొరకలేదు అప్పుడు వారిని పిలిచినప్పుడు ఏసుకృత పలికిన అదే మాట మళ్ళా అన్నాడు ఏమని నీ పడవ కుడివైపున వలవేయి వలవేశారు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పెద్ద పెద్ద చెప్పలు పడ్డాయి అని రాస్తూ ఉన్నాడు పేతృకి ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఈయన వృత్తి చేపలు పట్టే వృత్తి ఇన్ని సంవత్సరాలు చేపలు పట్టే వృత్తి చేసినటువంటి వాడికి ఏం దొరకలా కానీ యేసుక్రీస్తు మాట చొప్పున ఆయన వల వేశాడు లోక ఐదు నాలుగులో ఆ వల చినిగిపోయినట్లు పడ్డాయి అని చదువుకున్నాం ఇక్కడ నూట యాభై మూడు పెద్ద పెద్ద పడ్డాయి అని బైబుల్లో ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆ మాట విని వెంటనే యేసుకు ప్రేమించిన శిష్యుడు ఏమన్నాడు ఆయన ప్రభువే ఆయన ప్రభువే హీ ఈజ్ ద లోడ్ అని చెప్పగానే వాకిములో ఉంటుంది ప్రియముళ్ళారా మనం ఏం చదువుతూ ఉన్నామంటే ఏడవచనములో ఏముందంటే యోహ యోహాన శుభార్త ఇరవటో అధ్యాయంలో ఏడవచును అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో ఆయన ప్రభువే అనను ఆయన ప్రభువు అనే వినంద వెంటనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పేత్రు పై వస్త్రము ధరించి ఆయన సముద్రములకు దూకెను ఇంకా దాని తర్వాత ఒక మంచి ఒక సెంటెన్స్ ఉందండి సెంటెన్స్ ఎయిట్ తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వాళ్ళను లాగుచ్చు ఒడ్డునకు వచ్చి ఒక ప్రశ్న ఉంటుంది వెన్ సైమన్ పీటర్ హర్డ్ ద దాడ్

సెవెన్ ఆఫ్ దమ్ వెన్ టు ఫిష్ అండ్ విత్ బిగ్ హోల్ ఆఫ్ ఫిష్ సిక్స్ ఆఫ్ దెమ్ కేమ్ బ్యాక్ ఆన్ ద బాట్ వితౌట్ సైమన్ పీటర్ నా ప్రశ్న ఒకటి రెండవ శ్రేష్టమైన ముఖ్యమైనటువంటి అంశం అదేంటంటే ప్రిబుల్లరా చక్కగా ధైర్యంతో నేను చేపల పట్టబోతున్నాను చెప్పి ఏడుగురు కలిసి చేపల పట్టానికి వెళ్ళిపోతే చేపలు బట్టి పడవలో ఒడ్డునక్కి వచ్చేవారు కేవలం అరుగురే పేతురు వారితో పాటు ఒడ్డునకి రాలేదు ఎందుకండి ఒడ్డులో ఎవరున్నాడు ఏసుకృష్ణ నిలబడుతూ ఉన్నాడు ఏ నిలబడుతూ ఉన్నాడు పరిపిలారా బైబిల్ని కొద్దిగా లోతుగా చదివితే ఇఫ్ యు రీడ్ లిటిల్ డీప్ ఇన్ టు గాడ్స్ వర్డ్ మనకు అక్కడ ఏం అర్థమవుతుందంటే పేత్రు ఆయన ప్రభువే హీ ఈజ్ ద లాడ్ అని వినగానే ఇమ్మీడియట్లీ జంప్ట్ అవుట్ ఆఫ్ ద బాట్ అండ్ వెన్ టు సీ ఆయన యేసుక్రీస్తుని చూడలేకపోతున్నాడు ప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉన్నాడు ముఖం చూపించలేకపోతూ ఉన్నాడు హి హాస్ నో ఫేస్ బిఫోర్ జీసస్ హి హస్ నో నో వర్డ్స్ నథింగ్ ప్రియులారా ఎందుకు పేత్రు సముద్రం దూక్కి వెళ్ళిపోయాడు అరుగురు చేపలు పట్టే ఆ పడవని లాక్కుండు ఒడ్డనకు వచ్చారంటే దాని వెనక ఒక సంఘటన ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరారా మనము మార్కుసు వార్త పడనాలుగు అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు చదివితే అక్కడ యేసుక్రీస్తు కొన్ని ప్రవచనములు పలుకుతూ ఉన్నాడు జీసస్ ఇస్ గివింగ్ అ ప్రాఫసీ ఆన్ సైమన్ పీట ఈ ప్రాఫస్ ఏంటి ఈ ప్రవచనం ఏంటి అని ఒకసారి వింతామా మార్కు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అప్పుడు యేసు వారితో మీరు నన్ను విడిచిపో ఏలైనా నేను గొర్రెల కాపరిని గొర్రెల కాపరిని కొట్టేదును గొర్రెలన్నీ చల్లా అని వ్రాయబడి ఉన్నది కానీ నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటే ముందు గలీలియస్ సిమకు వెళ్ళదును అని పలికెను అందరూ మిమ్ము విడిచి వెళ్ళినను నేను మాత్రం మిమ్ము విడిచి వెళ్ళను అని పేతురు పలికెను అందుకు వేసు ఈ రాత్రి కోడి రెండవమారి కోయక మునిపే

ఎరగను అని నేను బొంకను యేసుక్రీస్తు సర్వజ్ఞాని ఈజ్ అన్ ఓల్ నోయింగ్ గాడ్ ఒక ప్రవచనం పలుకుతూ ఉన్నాడు ఇక్కడ మార్కుస్ వార్త పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అక్కడ రెండు ఉన్నాయి మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు అని చెప్పాడు యేసుక్రీస్తు వెంటనే పేతురేమన్నాడు అరే వీళ్ళందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోను జీసస్ సెడ్ యూ ఆల్ డెసర్ట్ మీ సైమన్ పీటర్స్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఆల్ ఆఫ్ దమ్ లీవ్ యూ ఐ నాట్ డెసర్ట్ యూ నెంబర్ వన్ చాలా చక్కగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎందుకు శిష్యులకి ప్రధాని ఇది ఒక మాట రెండోది అంటే ప్రియులారా ఇక్కడ పేతురు అంటున్నాడు ఈ ఈ మాట ఆయన అన్నప్పుడు ప్రభు అన్నాడు ఈ రాత్రి కోడి కోయక ముందే నువ్వు నన్ను ముమ్మార్లు బొంకెతవని నేను నిశ్చయంగా చెప్పుచున్నాను అని అన్నప్పుడు వెంటనే రెస్పాన్స్ వచ్చింది బిఫోర్ ద కోక్రోస్ థ్రాస్ టునైట్ యూ విల్ డినై మీ త్రీ టైమ్స్ జీసస్ సేడ్ పీటర్ సేస్ నీ కోసం మరణించవలసిన పరిస్థితి వచ్చినా నేను మరణిస్తాను కానీ నీకోసం ప్రాణమిస్తాను కానీ నిన్ను మాత్రం నేను బొంకను ఐ మే గివ్ మై లైఫ్ టు యూ ఇఫ్ నీడెడ్ బట్ ఐ షాడ్ నెవర్ డినై యూ వాస్ ఈస్ రెస్పాన్స్ ప్రియులారా గమనించండి యేసు క్రీస్తు సెలవేయబడి చనిపోయి సమాధి చేయబడినప్పుడు పేతులు మనకున్నాడంటే ఈయన కథ కథం ఖేల్ కథం దూకాన్ బంద్ అంటారు అంటే ఈ మూడు సంవత్సరాల పాటు ఈయన ఖేల్ అయిపోయింది ఈ మూడు సంవత్సరాల పాటు ఈయన చెప్పే మట్టిలో కలిసిపోయాయి ఇక ఈయన లేచేది లేదు ఎందుకంటే యేసు క్రీస్తు బోధనలో ప్రవక్తల ప్రబోధనములో వారికి నమ్మకం కలగలేదు అని నిన్న మొన్న నేను చక్కగా వాక్యములో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను దెన్ నెవర్ బిలీవ్ ద స్క్రిప్చర్స్ దెన్ నెవర్ బిలీవ్డ్ ద ప్రాఫిట్స్ దెన్ ఎవర్ బిలీవ్డ్ వాడ్ జీసస్ వాస్ టీచింగ్ దెమ్ దే పేతు అనుకున్నాడంటే ఈయన చచ్చాడు ఈయన కథ అయిపోయింది వదిలిపెట్టే పని వదిలిపెట్టే వల మళ్ళా తీసుకుంటాం వదిలిపెట్టే వృత్తికి మళ్ళా వెళ్ళిపోతా అనేటువంటి ఒక తలంపు కలిగాడు ప్రియ సహోదరరా పేత్రుకి కానీ గమనించండి ప్రియ సహోదరి ప్రియ సహోదరారా ఇక్కడ ఆయన ప్రభువే అని శిష్యుడు యేసుకృష్ణుని ప్రేమించిన శిష్యుడు అనగానే పేతరికి ముఖము లేదు ఫేస్ లేదు ఆయన ముందు నిలబడే శక్తి లేదు ధైర్యము లేదు ప్రియలరా కాయన్ను తప్పు చేసినప్పుడు దేవుడు కాయన్తో మాట్లాడినాడు తప్పు చేయకపోతే తల ఎత్తి గౌరవముతో నడవచ్చు తప్పు చేయకపోతే పాపం చేయకపోతే గౌరవముతో తల ఎత్తి నడవచ్చు ఇఫ్ యు డోంట్ కమిట్ సెన్ యూ కెన్ వాక్ అప్ కాన్ఫిడెంట్ అండ్ కరెక్ట్ తప్పు చేసేవాడికి గౌరవం ఉండదు తప్పు చేసేవాడికి దమ్ ఉండదు తప్పు చేసేవాడికి ధైర్యం ఉండదు పేత్రకి వెంటనే ఫ్లాష్ బ్యాక్ వచ్చింది జ్ఞాపకం వచ్చింది వీళ్ళందరూ వదిలిపోయినా వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం వదిలి వెళ్ళి పోగను అని మాట ఇచ్చాడు వాడు దేవునికి రెండవదిగా నీకోసం మరణించవలసిన పరిస్థితి వచ్చినా నీకోసం చనిపోతాను కానీ నిన్ను మాత్రం బొంకను అని గౌరవంతో గర్వంతో చెప్పాడు కానీ మనకు తెలుసు ఎంత చక్కగా పేతృ మూడు సార్లు ఆయనని నేను ఎరగనే ఎరగను శపించి మాట్లాడుతున్నాడు ఇవి ఎన్ని అని గుర్తుకొచ్చాయి మరి ఎలా ఆయన ప్రభువే అని అన్నప్పుడు తిరిగి యేసుక్రీస్తు ఎలాగ వస్తాడు ఏ ముఖం చూపిస్తాడు ఏ మాట మాట్లాడుతావు గౌరవము లేదు మర్యాద లేదు మొత్తం పోయాయి ఒకేం పలుకుతుంది యేసుక్రీస్తు పేతృవంగా చూడగానే ఆయన బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చును ప్రియమలారా ఒక విషయం గమనించండి వెక్కి వెక్కి ఏడ్చిన పేత్రు దగ్గరికి యేసు మళ్ళా వచ్చాడు జీసస్ ఇస్ కమింగ్ అగైన్ టు మీట్ హూ వాస్ క్రాయింగ్ బెటర్ జీసస్ అందుకే పేత్రు పిరిపడారా పై వస్త్రము చుట్టుకుని ఆయన సముద్రం దూక్కేసి వెళ్ళిపోయాడు తక్కిన అరుగురు శిష్యులు పడవలోనే ఆ వల లాక్కొండు ఒడ్డునకు వచ్చారు యేసుక్రిస్తు కలుసుకున్నారు పేత్రు కొట్ కా అటువంటి బొంకున పెత్ర దగ్గరికి శుక్ర చూస్తున్నాడు బిడలారా ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురా అని రాత్ర శ్రమించి ఒక్క చేప ముక్క దొరక్కకుండా వచ్చినటువంటి ఒడ్డి చేతులతో వచ్చినటువంటి అప్పోస్తులకి ఇదిగో ఒడ్డున బొగ్గుల మంట అలాగే చేపలు రెండిటిని అక్కడ చూస్తూ ఉన్నారు వాళ్ళు కొన్ని రొట్టె మొక్కలు కనిపించాయి అవి అన్ని ఏసుకరిస్తూ వారి కోసం తయారు చేసి పెట్టుకున్నారు వారు ఆకలితో ఉన్నారు దేర్ హంగ్రీ హోల్ నైట్ దే ఓక్ గుడ్ నథింగ్ ఆ ఆకలితో ఉన్న వారికి ఇదిగో చేపల ఫ్రై ఆకలితో ఉన్న వాళ్ళకి రొట్టెలు ఏసుక తయారు చేసి బిడ్డలారా వచ్చి భుజించు ప్లీజ్ కమనీట్ అక్కర్లలో ఆకలి దిగులలో వేదనలో ఇబ్బందులో ఒట్టి చేతుతో ఉన్నప్పుడు ఎవరికి కాని వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా నిన్ను ఆదుక్కున్న ఒక దేవుడు నీకున్నాడని నిన్ను అర్థం చేసుకున్న దేవుడు నీకున్నాడని ప్రియులరా ఒక పరమ రహస్యము యేసుక్రీస్తు ఈనాటి పట్టణములో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకంటే పాపులను పాపస్థుతులు వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు పిలిచినవాడు ఆయన నమ్మతగినవాడు పిలుపు పొందుకున్నవాడు ఒకవేళ పిలుపు వదిలిపెట్టిన ప్రియులరా మళ్ళా వెంట వెంట వచ్చి జ్ఞాపకం చేసుకుని వారిని ప్రేమతో గౌరవంతో మర్యాదతో ఆదుక్కున్న ఒక దేవుడిని మనము ఈ పునరుత్న సంఘటనలో మనం చూస్తున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరారా పన్నెండు సార్లు వారికి ప్రత్యక్షమని స్వీకరిస్తూ ఈనాడు మూడవ పర్యాయం మనం చూస్తూ ఉన్నామంటే ఇలా ఒక్కొక్కొక్కొక్క సంఘటనలో వారిని మళ్ళా 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 కలిసి వారికి కలిగినటువంటి నిరాశ బాధ వేదన నిష్పృహలు మర్చిపోయినటువంటి దేవుని పిలుపు వారి ముందు ఒక కళ వారు చేయబోతున్నటువంటి బాధ్యతలు అన్నిటినీ మళ్ళా మళ్ళా గుర్తు చేపిస్తూ గుర్తు చేపిస్తూ ప్రోగు చేస్తూ బలపరుస్తూ ప్రోత్సాహిస్తూ యేసుక్రీస్తు వారిని బలపరుచున్నాడు ఆ యేసుక్రీస్తు సజీవుడవ ఇక్కడ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులార అందువలన మీ ప్రార్థనలో మీ పరిశుద్ధ పూజలో ఒక చదువుతూ ఉండగా ప్రియపులారా నేను దేవుని మార్గంలోనే కరెక్ట్గా నడుస్తూ ఉన్నానా ఆయన నన్ను గురించి ఏర్పరిచిన ప్రణాళికలు ఏమిటి అని కనుక్కొని తెలుసుకుని ఆ మార్గములోనే ముందుకు వెళ్తే ప్రియబడ్డారా నీకు విజయం కలుగుతూ ఉంది నీకు సక్సెస్ కలుగుతూ ఉంది లేకుంటే ప్రాపంచికమైన ఆలోచనతో నీ ముందుకు వెళ్తే ప్రియబడ్లారా నీ శ్రమ అన్నీయు మట్టిలో కలిసిపోతాయి ఎందుకంటే ఆయన కృప లేకుండా నువ్వు ఏది చేయలేదు ప్రభు ఏ సులేకుండా నేనేమి చేయకలేను ప్రభు ఏసులేకుండా నేను ఓడిపోయేదను ప్రభు ఏసులేకుండా నేనేమి చేయకలేను ప్రభుయేసు లేకుండా నేను ప్రభు ప్రభుయేసు నాతో ఉంటే నాక సాధ్యమైనది లేదు ప్రభు ప్రభుబాటలు పయణిం లేదు ప్రియ సహోదరి ప్రియ సహోదర రోజు ప్రార్థిస్తాం రోజు వాక్యాన్ని వింటాం దేవా నీ మార్గములో నడిపించు సరైన మార్గమేంటో నాకు చూపెట్టు నా బుద్ధికి వికాసం కలిగించు ఆంధ్రిక నేత్రములు నాకు తెరవండి దేవా నిన్ను వదిలిపెట్టకుండా పెట్టుకుంటూ అంతే శ్వాసం వరకు జీవించే కృపను నాకు అనుగ్రహించమని ఈ పరిషద్ధ బలిబోజలో భక్తితోనూ విశ్వాసముతోనూ మనం ప్రార్థన చేసుకుందాం ప్రివళారా అర్పణ సమయము ఈ అర్పణ వేళలో ఈ పరిషుద బలివులో పాల్గొంటున్న మీ అందరూ కళ్ళు మూసుకొని నీకు దేవుడు ఈ ప్రాణము ఈ జీవితము ఈ ఊపిరి ఈ భవిష్యత్తు ఆయన కోసం జీవించటానికి ఆయన ప్రణాళిక కోసం జీవించటానికి నేను సరైన మార్గంలో ఉన్నానా అని తలంచుకుంటూ ప్రార్థిస్తాం సహోదరి సహోదరులారా మనము అర్పించి ఈ బలి సర్వశక్తిగల గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్టులా ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం ఈ అర్పణ వేళలో మీ జీవితమును మీ బాధ్యతలను మీ సంసార కుటుంబ జీవితమును మీ వ్యక్తిగత జీవితమును ప్రభు సన్నదిలో కానుకగా అర్పించుకుందాం నువ్వు సమర్థిగా ఫలించి ఆశీర్వదించబడి సంతోషముత్తు ఆనందముత్తు విజయాన్ని పొందుకుంటున్నావా లేదా నిరాశ నిర్భోగులకి ఓడిపోయిన జీవితానికి డిసప్పాయింట్మెంట్కి సైకాలజికల్ బ్రోకర్నెస్కి ఫలించలేకుండా ఫలము లేకుండా సిగ్గుతోనూ చనిపోవాలని ఆలోచనతో జీవిస్తూ ఉన్నావా నిన్ను గురించిన దేవుని ప్రణాళిక ఏమిటి నిన్ను ఆయన ఎందుకు పిలిచాడు నీకు ఆయన ఎందుకు ప్రాణం ఇచ్చాడు నిన్ను గురించిన ఆయన ప్రణాళిక ఏమిటి అని దేవుణ్ణి అడిగి సరైన మార్గములో నడవటానికి ఆయన సహాయం కోరుకుందాం ఎసయ్యా ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరినీ మీకు కర్పిస్తున్నామయా ఎరమయ ప్రవక్త ద్వారా మాకు ఇచ్చినటువంటి వాగ్దానములు ఈ బిడ్డలందరి జీవితంలో యథాకాలం జరిగి తీరునగా కానీ సేవ విడిచిపెట్టి నీ పిలుపును వదిలిపెట్టి లోకమునకు వెళ్ళిపోయి ఏమి లేనెట్టుండి వాళ్ళుగా ఓడిపోయిన వాళ్ళుగా మారకుండా సేవలో ఉన్నవారిని సేవ అందుకున్న వారిని బలపరచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రార్థనలు మా నాదుడిని యేసుక్రీస్తు క్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వడుక్కొను తండ్రి ఏలిన వారు మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగా మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు నక్కు ప్రభు ప్రభువైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ఏలైన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభునదేవా పావనపిత్త సర్వశక్తి గల వనిత సర్వేశ్వరా మేము ఎల్లప్పుడూనూ చోటును మీకు కటజ్ఞత వందనములు మా ప్రభుని ఏ శుక్రిష ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా నిజమైన గొర్రెపిల్ల ఆయనే వారి లోకము యొక్క పాపములను పరిహరించిరి తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉద్ధానము చేత మాకు పునర్జీవము ప్రసాదించిరి ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతట మానవజాతి నిన్ను స్తుంచి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు వారలతో మా స్వరములు ఏకము చేసి దీనభావముతో నిన్ను నిరంతరము స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి ఉన్నవి మా హోనతమున హుసానా ప్రభు నామమున వేయించే వాళ్ళు ధన్యులు మా హోనతమున హుసానా సాధ్యమైతే మోకరించి భక్తితో ఈ పరిషత్ బలి పూజలో పాల్గొందము పావన పిత మీ నిజముగా పవిత్రుడవు మీ సృష్టి అంతై శృధించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యే ద్వారా పరిశుద్ధాత్మ ప్రభాము వలన సమస్తము నూతనీకరించా చిత్తగించివి ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన పరిశుద్ధ బలిని అర్పించటానికి ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు కావున ఏలిన ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము మీ పరిశుద్ధాత్మ ద్వారా వీని నీ పవిత్ర పరచ ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా ఏసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నామో వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్ప గెలుచుకునినప్పుడు అప్పము నందక్కొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి ശഷ്യലക്കെച്ചുച്ചു എട്ട് നിരീ മീരന്തരൂ ദീനി തീർക്ക ഭുജം പുടൂ ഏലയത് മീ കൊറക്കൂ അപ്പഗിംപടന ശരീരമോ ఆ విధముగానీ భోజనానందరము పాత్రమో నందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి ఎట్ల నిరీ మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము ఏ లయనా ఇది నోతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కురకును పాప పరిహారమునక్కై సిలవలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉత్నమును చాటిదము నీవు మరలా వచ్చి వరకు వేచిందు కనకదండ్రి ఏ శుక్ర శిలో పాటల మరణమును ఉత్నమును స్మరించుచు జీవము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమక్షమున నిలిచి మీకు పరిచయ చేయటకు మమందరినీ ఈ శుక్రవారం నాడు పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము యేసు క్రీస్తు శరీర రక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేగించి బలపరచి నడిపించమని ప్రతి కొనుచున్నాము ఏలిన వారా ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును మా ఫ్రాన్స్ జగద్గురువును అగ్రపీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యులను మీ సేవకులు సేవకొరులందరినీ విశ్వాసమందు వారిని స్థిరపరచము దివా మరి ముఖ్యంగా మీ సేవను నీ పిలుపును అందుకున్నటువంటి బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం బిషపులు గురువులు మఠకన్యలు నీకు సేవ చేస్తున్నటువంటి సేవకులు సేవకురులందరినీ ఆ పిలుపునందు బలపరొచ్చమని ప్రార్థిస్తున్నామయ్యా వారికిచ్చిన సేవయందు వారు నడిపించమని ప్రార్థిస్తున్నామయా ఎప్పుడు ఎన్నెన్ను గృడ్డుతనం కలిగి పాపము వలన ప్రాపంచ ఆసక్తుల వలన నిన్ను వదిలిపెట్టి సేవ వదిలిపెట్టి ప్రపంచమును వైపు చూడకుండా వారి పిలుపును పోగొట్టకుండా జీవితము నాశనం చేయకుండా వారిని విశ్వాసముందు బలపరచి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం సేవను పిలుపును వదిలిపెట్టి వినాశనమునకు గురి అయి మరణానికి గురి అయి రకరకాల సమస్యలకు గురి అయి పిచ్చివాళ్ళుగా తిరుగుతున్నటువంటి బిడ్డల కోసమేం ప్రార్థిస్తున్నామయ్యా వారిపై కనికరమును కృపను చూపి వారిని నీవు చేపట్టి నడిపించమని ప్రార్థిస్తున్నా అమ్మే ఉత్నమగదుమను ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరము చనిపోయిన వారందరిని జ్ఞాపక ప్రార్థిస్తున్నాం మానవుల కన్నీరు దేవుని బిడ్డల ప్రార్థనలు ఎంతోమంది ఈ వారము దివ్యకారిణి మూర్తి యేసుక్రీస్తు కృప కోసం కరుణ కోసము ఈ కరోనా వ్యాధి నుంచి రోగం బయటపడాలని ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలు కన్నీరు ఈ పరిశుద్ధ బలిబోజుతో పాటు దేవా నీకు అర్పిస్తున్నమయ్యా మీ దోతులు మా ప్రార్థనలు నీ దివ్య సన్నిధికి తీసుకుని పోవును కానీ ప్రార్థిస్తున్నా మా అందరిపై దయచూపి దేవిని కన్య తల్లిగా మరియ మాతతోను ఆమె భర్తైన పుణ్య జోజప్ప గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన సక్కల పుణ్యాత్మలతో కలిసి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈనాడు పరిశుద్ధ బలిభూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాలు నీ నామం పైరెట్ట సఫల మగునుగా అని ప్రార్థిస్తుండే మేము ఇక్కడ ఒకరోజు ఇక లోక జీవిత యాత్ర ముగించి మా సేవా బాధ్యతలన్నీ ముగించి నీ సన్నిధికి చేరి నీతో కలిసి నిత్యానందం అనుభవించి భాగ్యం దయచేయండి ఈ మా ప్రార్థనలన్నిటినీ మానాదునేశు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి పడుకునిచున్నాం తండ్రి ఆమె వారి ద్వారా వారి తో వారి సర్వశక్తిగల పితయయినా సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకో యుగా యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము Kalguno gakkha. Amen. 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 రెండు చేతులపైకి లేపి అందరూ భక్తితోను నమ్మకముతోను యేసుకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం పరిలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరిలోగమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక నానాటికి కావాల్సిన మా మాకు నేటికి అనుగ్రహింపుము మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి వేలిన వారా అన్ని క్రీడల నుండి మమ్మ రక్షింపుడు మా ఈ రోజులలో కరోనా వ్యాధి బాధల నుండి వైరస్ నుండి పైశారిక ప్రభావముల నుండి అన్ని విధమైనటువంటి లౌకిక ఆసక్తుల నుండి పైశారిక బంధకాల నుండి మమ్మల్ని పూర్తిగా విడిపించుమని ప్రార్థిస్తున్నా మోక్ష ఆనందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించు ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధానమి కొసుకున్నాను అని మీ అప్పో సోత వచ్చించిన పరువుని యేసవ మా పాపములను బలహీనతలను పాటింపక నియందు ఈ బట్టలు ఉంచిన విశ్వాసమును భక్తిని నమ్మకమును కటాక్షము మరి ముఖ్యం కరోనా వ్యాధి వలన భయముతోనూ బాధతోనూ ఆకలి దప్పికతోను ఉద్యోగము లేకుండా పని పట్టలు లేకుండా డబ్బు లేకుండా ఇంటిలో రోజులు గడుపుతున్నటువంటి బిడ్డలందరి కోసం వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం రవ్వ అప్పోసులకు ఇచ్చిన శాంతి సమాధానమును ఊరట ఈ బిడ్డలందరూ పొందుతున్నగాక యుగయుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా ఆమె శుక్రి సుశాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉందును గాక ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరిని గొర్రె లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచుపుము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచ్యూపుము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు సమాధానమును దయచేయుము ఇదిగో సర్వేశ్వరి దేవి గొర్రెపిల్ల ఇదిగో బిడ్డలారా తింటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని పిలిచి వారికి భోజనమును సిద్ధం చేస్తున్న క్రీస్తు ప్రభు ఈ గొర్రె బిందుకు పిలుబడిన వారు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రరాలను కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించుగా ニセリサニみサニセリサさナナなナナナ प्रसाद प्रभुये सुनित्याग इदि पवित्र प्रसाद ప్రార్థించదము మాకోసం సజీవుడుగా లేచి మరణాన్ని పాపాన్ని శాపాన్ని పిశాజను ఓడించి దుష్ట శక్తులన్నిటి మీద విజయం సాధించిన ఇసయ నీ పరమ పరిశుద్ధ బలిని అర్పించి నీ శరీరము రక్తమును స్వీకరించి మీ ప్రసన్నత పొందిన మేమందరము మీ కృప కోసము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ బలిలో పాల్గొన్న ఈ బిడ్డలందరూ నీ వారిపై కలిగి ఉన్న ప్రణాళికను వారి కోసం ఏర్పరచిన పద్ధతులను సరిగా తెలుసుకొని నిన్ను అంటిపెట్టుకొని జీవించే ఓర్పును సహనమును పట్టుదల కలిగి ఉండుగాక వారి మనోనేత్రముడు తెరవండి బుద్ధికి వికాసము దయచేయండి ప్రభు మే లోకం వైపు చూడకుండా నీవిచ్చినటువంటి పిలుపును నీవిచ్చిన బాధ్యతలను చేపట్టి జీవితాన్ని ముందుకు సాగించటానికి కావలసినటువంటి కృపను అనుగ్రహమును దయచేయండి ఈ మా ప్రార్థనలను మా యేసుక్రీస్తు శుక్రీస్తు నామములో అడిగి వడుకొనిచున్నాం తండ్రి ఏలిన వారి మీ ఆత్మతోనూ ఉండునగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి సంరక్షించి చేపట్టి నడిపించునుగాక ఆమె సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము జీవించుదముయా వందనములు ప్రియ సహోదరి ప్రియ సహోదరారా ఈ ఆదివారము దివ్యకారుణ్య మూర్తి యేసు క్రీస్తు పరమ పరిశుద్ధ పండుగ ద సేక్రెడ్ హోలీ ఫీస్ట్ ఆఫ్ డిమాన్ మర్సి జీసస్ వి సెలబ్రేట్ నెక్స్ట్ సండే అందువలన ఈ రాబోయే ఆదివారము నెక్స్ట్ సండే డివైన్ మెసీ జీసస్ పండుగ సందర్భంగా ఆయన కృప ఆయన కరుణ ఆయన దీవెనలు ఆశీర్వాదములు మీ అందరి మీదను మన రాష్ట్రం మీదను భారతదేశం మీదను లోకవ్యాప్తంగా అందరిపై కృంబరించబడాలని ప్రత్యేకమైనటువంటి మూర్తి యేసుక్రీస్తు పరిశుద్ధ పరమ బలి పూజను మీకు ఆన్లైన్లో మేము మీకోసం నడిపించబోతూ ఉన్నాము తప్పకుండా ఈ మూర్తి దీవెనలు ఆశ్రవాదాలు పొందటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ఫ్రెండ్స్ నెక్స్ట్ సండే ఈస్ అ డివైన్ మర్సీ సండే అండ్ వీ హ్యావ్ ఫర్ ద డివైన్ మర్సీ జీసస్ స్పెషల్ సోలం హోల్ యూ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద హోల్ వరల్డ్ అందువల్ల వచ్చే ఆదివారము ఈ దివ్యకారుణ్యమూర్తి మూర్తి యేసుక్రీస్తు గొప్ప మహోత్సవ పరిశుద్ధ బలబోజలో పాల్గొనండి అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరికీ షేర్ చేయండి ఫాదర్ బెన్ని అని యూట్యూబ్లో మీరు చూడండి మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది దేవుడు మీ అందరినీ దీవించునుగాక గాడ్ బ్లస్ యు జయం జయం గెలిచిన క్రీస్తుకే జయం జయం మనయేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే స్తులర్పించెదము సూత్రము చేసేదము స్తోత్రము చేసెదము పునరుద్ధానుడైన క్రీస్తుని మహిమ పరచదము పునరుద్ధానుడైన క్రీస్తుని మహిమ పరచదము జయం జయం సుఖే मरणं गेलिचिन क्रिस्तुके जयं जयं मन सुके मरणं गेलिचिन क्रीस्तुके